ప్రస్తుతం బైక్ బయటికి తీయాలంటే గుండెల్లో గుబులు పుడుతుంది. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఓ గ్రామంలో మాత్రం పెట్రోల్ బాధ అస్సల్లేదు. ఎందుకో తెలిస్తే ఒకంత ఆశ్చర్యం, ఇంకొంత ఆనందం కలుగుతుంది. ఆ గ్రామంలో ఎక్కడికైనా పడవలోనే వెళ్తారు. నెదర్లాండ్స్లోని గిదోర్న్ గ్రామం ప్రకృతి సంపదతో అలరారుతోంది. ఈ గ్రామంలో అసలు వాహనాలు లేవు, ఎందుకంటే ఇక్కడ వాహనదారులు లేరు. ప్రయాణానికి 4 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న కాలువను ఉపయోగిస్తారు. ఈ గ్రామం అందమైన సరస్సులు, పువ్వులు, చెక్క వంతెనలకు ప్రసిద్ధి. ఈ గ్రామం చుట్టూ తిరగటానికి స్థానికులు పడవలను ఉపయోగిస్తారు. అక్కడి శివార్లో కార్లు పార్క్ చేయాలి. గిదోర్న్ వెర్బెన్ వైడెన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు మొదట 13వ శతాబ్దంలో ఇక్కడ స్థిరపడ్డారు. ఈ గ్రామంలో కాలువలు తవ్వారు. ఈ గ్రామంలో 180కి పైగా వంతెనలున్నాయి. ఈ గ్రామంలో 3000 మంది నివసిస్తున్నారు. రోడ్లు లేని గిదోర్న్ గ్రామం పగటిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలకు సొంతంగా ద్వీపాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని వెనీస్ ఆఫ్ ద నార్త్ అని పిలుస్తారు. రోడ్లు లేని గ్రామంగా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వెళ్తే ఒక అద్భుతమైన ప్రదేశంగా అనిపిస్తుంది. 180 వంతెనల ద్వారా నగరం మొత్తం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.